ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 2 సమూయేలు 22:31. ఆయన శరణు చొచ్చు వారందరికీ ఆయన కేడము. దేవుని మార్గము దోషరహితమైనది, యెహోవా మాట పొల్లుపోనిది. తనకు శరణు చొచ్చిన ప్రతి వాణిని యెహోవా రక్షిస్తాడు. యెహోవాను మించిన దేవుడు లేడు. మన దేవునిలా కొండ వంటి మరో అండలేదు. దేవుడు నా రక్షణ దుర్గం. సన్మార్గుల జీవన మార్గంలో దేవుడు నడిచి మార్గదర్శకుడు అవుతాడు. జింక కాళ్ళ వేగాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడు. ఉన్నత స్థలాల మీద నన్ను నిలకడగా నిలుపుతాడు. దేవుడు నాకు యుద్ధానికి శిక్షణ ఇస్తాడు. నా చేతులు ఇత్తడి విల్లమ్మును వంచి వేయగలవు. డాలు వలె నీవు నన్ను రక్షిస్తావు. నీ సహాయం నన్ను ఉన్నతుని చేసింది. నీ పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని విశాలం చేశావు. నేను నా శత్రువులను తరిమి వారిని నాశనం చేశాను. వారిని సర్వనాశనం చేసేదాకా నేను వెనుకకు తిరగను. నేను నా శత్రువులను నాశనం చేశాను. నేను వారిని పూర్తిగా సంహరించాను. వారు మరలా తల ఎత్తే అవకాశం లేదు. అవును, నేను నా శత్రువులను కాలరాశాను. ఎందువలనగా, నీవు నన్ను యుద్ధంలో బలవంతునిగా చేశావు. నీవే నా శత్రువులను ఓడించావు. నా శత్రువులు పరిగెత్తిపోయేలా నీవే చేశావు. నన్ను అసహించుకునే వారిని నేను ఓడిస్తాను. నా శత్రువులు సహాయం కోసం తల్లడెల్లగా వారిని ఆదుకునే వారొక్కరూ లేకుండేరి. నా శత్రుముఖను తుత్తునీయులుగా చేశాను. వారు నేల మీద ధూళిలా చితికిపోయారు. నా శత్రువులు వీధిలోని బురదగా మారేలాగా వారిని నా పాదములతో అణగదొక్కాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.